రెండో విషయం అండి, జనరల్గా చూస్తే మీ హయాంలో మీరు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు రకరకాల ఆర్థిక మాంద్యాలు ఇవన్నీ పక్కన పెట్టండి, అవి కాకుండా ఎక్కువ విల్ఫుల్ డిఫాల్టర్స్ కూడా చాలామంది అప్పుడు బయటకు వచ్చారు. విజయమాల్యా లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా సరే, అంటే కావాలని అప్పులు తీసుకొని ఎగ్గొట్టేయడం, పారిపోవటం, అబ్స్కాండ్ అవ్వటం ఇలాంటివి చాలా చోటు చేసుకున్నాయి. అప్పుడు మీ మీద రకరకాల ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జరిగిన ఒక పెద్ద హవాలా అవ్వచ్చు, లేకపోతే ఫ్రాడ్యులెంట్ మెజర్స్, బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ సారీ, సో దే వాజ్ అ కేస్ ఆల్సో పుట్అప్ అగెన్స్ట్ ఆన్ దాట్ అనమాట. ఇలాంటివి చాలా జరిగాయి ఆ టైంలో. సో దీన్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటారు, అంటే అది మీరు హ్యాండిల్ చేయలేకపోయారా, మీకు కరెక్ట్ మానిటరింగ్ జరగలేదంటారా, సూపర్విజన్ జరగలేదా, వే యు నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై, ఏం జరిగింది? లేదండి, ఇది దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ మేకింగ్. సడన్గా ఏదో ఎన్పిఎస్ పెరిగిపోయింది, ఒకరోజు ఎన్పిఎస్ తగ్గి ఇంకో రోజు పెరిగిపోయింది కాదు, గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చాయి. ఇది చాలా కారణాల వల్ల జరిగింది. ఒకటేమో మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, తర్వాత యూరో జోన్ క్రైసిస్, దాని మూలంగా గ్రోత్ పడిపోవడం. ఎప్పుడైతే గ్రోత్ పడిపోతుందో బ్యాడ్ లోన్స్ పెరుగుతాయి, అది ఒక కారణం. రెండో కారణం ఏమిటి, మనం అప్పుడు ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి చాలామంది ప్రైవేట్ పార్టీని పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నించారు గవర్నమెంట్. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా డబ్బు పెట్టడానికి వచ్చారు. ఆ ఇన్వెస్టర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టడం కొత్త, బ్యాంక్స్ అప్పిచ్చే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అప్రైజ్ చేయడం కొత్త, అది ఒక కారణం. ఇంకోటి ఏమిటి, అప్పుడేదో ఈ ఇంప్లిమెంటేషన్ బాటిల్ నెక్స్ డిలేస్ కానీ, ఈ కోల్ బ్లాక్స్ అలొకేషన్ కానీ, ఏమిటేమిటో చాలా ఇంప్లిమెంటేషన్ బాటిల్, ల్యాండ్ అక్విజిషన్లో కానీ ఇంప్లిమెంటేషన్ బాటిల్ నెక్స్ వచ్చాయి. నాలుగోది ఏమిటి, ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా, కోల్ బ్లాక్ అలొకేషన్ క్యాన్సిల్ చేసేయడం, ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ ఏమో చేయకూడదు అనడం, ఈ వీటన్నిటి మీద కూడా చాలా ప్రాజెక్ట్స్ దెబ్బతిన్నాయి. సో చాలా కారణాల వల్ల ఈ ఎన్పిఎస్ పెరిగాయి. ఒక్క కారణం వల్ల పెరిగిందని చెప్పలేము. నేను అన్నది ఆ విషయం మాటే, గవర్నర్ రాజన్ గారు కూడా చాలా మాటలు ఇదే అన్నారు, ఒక్క కారణం వల్లనే ఇది పెరిగింది అనుకుంటాను. విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు తప్పకుండా. అది విల్ఫుల్ డిఫాల్టర్స్ కూడా కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు. 60-70 ఏళ్ళ నుంచి ఏదైతే డెవలప్మెంట్ మొదలుపెట్టామో అప్పటి నుంచి విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు. ఆ విల్ఫుల్ డిఫాల్టర్స్ ప్రాబ్లం ఈ మధ్యన పెరిగింది. కానీ ప్రతి డిఫాల్టర్ విల్ఫుల్ డిఫాల్టరు, ప్రతి బారోవరు, ప్రతి కార్పొరేట్ మన దగ్గర అప్పులు తీసుకుని పారిపోవడానికి అప్పులు తీసుకుంటున్నాడు అని మనం అనుకుంటే మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ జరగదు. అంచేత విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు కాబట్టి వీ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇన్ ఇస్ పర్స్పెక్టివ్. బట్ ఐడెంటిఫికేషన్లో ఎక్కడ లోపం జరిగిందని మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే విల్ఫుల్ డిఫాల్టర్స్ మనం ఐడెంటిఫై చేయలేము, యు ఆర్ రైట్ అబౌట్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ కొంతకాలంలో పరిశీలిస్తూ ఉంటే ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతోంది, జరగకూడదు, ఏదో జరగబోతోంది అని కనీసం అంత మీకున్న అనుభవం ద్వారా మీరు ఊహించలేకపోయారా? కొంత రెగ్యులేటరీ అంటే ఆ టైంలో ఊహించడానికి పరిస్థితి లేవండి. ఇప్పుడు అయితే బెనిఫిట్ ఆఫ్ హైండ్ సైట్ అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు మనం వెనక్కి చూసి అప్పుడు మనకి తెలుసుంటే తెలియలేకపోయిందా అనుకుంటాం. కానీ వెన్ యూఆర్ ఇన్ రియల్ టైమ్ ఇట్ వాజంట్ ఎవిడెంట్. ఏంటంటే అప్పుడు ఏదో ఏంటి రెగ్యులేటరీ ఫోర్ బ్యాలెన్స్ అని మనం రీస్ట్రక్చర్ చేసిన యాసెట్స్ని, ఆ బ్యాంక్స్కి ఫోర్ బ్యాలెన్స్ అనేది చాలా టెక్నికల్, కానీ అవన్నీ ఆ పరిస్థితులను బట్టి అప్పుడు చేయవలసింది కాబట్టి చేసామన్నమాట. సో ఇదేదో మనం నిద్రపోతున్నాం కాబట్టి, మనం ఉద్యోగం చేయకుండా నిద్రపోతున్నాం కాబట్టి జరిగింది అనుకోవడం, ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ యాక్యురేట్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ హ్యాపెన్డ్.